జిల్లా కేంద్ర సహకార బ్యాంకు నుంచి 2017 సంవత్సరంలో నిజాంపేట మండల పరిధిలోని నస్కల్, నందగోకుల్, రాంపూర్ గ్రామాలలో ఎల్టీ లోన్ కింద ఫిష్ అండ్ డైరీ పౌల్ట్రీలకు లోన్ ఇవ్వటం జరిగిందని, లోన్ డబ్బులు తీసుకుని కట్టని వారికి నోటీసులు ఇస్తూ మొన్ని బకాయిలు వసూలు కార్యక్రమం చేపట్టడం జరిగిందని బ్రాంచ్ మేనేజర్ ప్రణీత్ నాయక్ తెలిపారు. లోన్ డబ్బులు తీసుకున్న వారు మిత్తి మీద పడకుండా సకాలంలో డబ్బులు చెల్లించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ బ్యాంక్ మేనేజర్ ప్రణీత్ కుమార్, సీఈఓ పుట్టి నర్సింహులు, ఫీల్డ్ ఆఫీసర్ సందీప్, ఎఫ్ఎల్సి మహేష్, అఖిల్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రామాయణపేట్ బ్రాంచ్ డీసీసీబీ నుంచి మరియు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం రామాయణపేట్ నుంచి జాయింట్ రికవరీ అన్నది చేయడం జరుగుతుంది. 2007-08 సంవత్సరం నుంచి తీసుకున్న దీర్ఘకాలిక రుణాలు ఇక్కడున్న రైతులు ఎవరు కూడా చెల్లించడం లేదు. ఆ మొత్తం దగ్గర 46 లక్షలు ఓవర్ డ్యూ అయ్యింది. అదిగాక బ్రాంచ్ నుంచి డైరెక్ట్గా ఇచ్చిన జేఏడీ లోన్స్ 50 లక్షల వరకు ఉంది. ఈ రెండు కూడా కానీ ఇక్కడ ఊర్లో మాత్రం ఎట్లాంటి చెల్లం లేదు. అందుకని ఇప్పుడు ఇక్కడ ఇదే గ్రామంలో మేము మళ్ళీ ఇతర లోన్స్ చేయాలన్నా ఇక్కడ ఉన్న రైతులు చెల్లిస్తేనే మేము ఇంకొకరికి లోన్ చేయడానికి అవుతుంది, లేకపోతే వీలు పడదు కావాలి. అందుకని ఇక్కడున్న రైతులందరూ కలిసి మరి తన అప్పులన్నీ త్వరగా చెల్లిస్తే బాగుంటుంది. థ్యాంక్ యూ.